హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సారిక కూల్ వీడియోస్. మీ అందరికీ ఆ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇది చెన అండి, చేపవి ఎగ్స్ అన్నమాట. మనకి చెన ముద్దలాగా దొరుకుతుంది. ఇది చాలామంది లైక్ చెయ్యరు, కొంతమంది లైక్ చేస్తారు. సో ఈరోజు అది ఎలా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను ఎలా అయితే ఫ్రై చేస్తానో అలా చూపిస్తాను. ముందుగా మనం ఈ చెనని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం, ఇంకా ఉప్పు, కొంచెం పసుపు వేసి మొత్తం కలిపేయాలండి. మొత్తం ఈ చెనకి మొత్తం కారము ఇంకా ఉప్పు పట్టేలాగా మొత్తం కలిపేయాలి. పసుపు కొంచెం తక్కువగా వేసుకోవాలి, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. పాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేయాలి. దీనిలోకి నేను జీలకర్ర, ఇంకా కొంచెం ఎల్లిపాయలు తీసుకున్నాను, ఇంకా కొన్ని మెంతులు. జీలకర్ర మెంతులు లైట్గా ఫ్రై చేసేసుకొని మెత్తగా పొడి కొట్టుకున్నానండి. ఇంకా అందులో ఎల్లిపాయలు కూడా దంచుకున్నాను. అదొక్కటే మసాలా నేను యాడ్ చేస్తాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇంకా 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, కొంచెం మెంతులు, ఎల్లిపాయలు వేసి మిక్స్ చేయాలి. జీలకర్ర మెంతులు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుందండి ఫ్రైకి. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి మనం చెనని యాడ్ చేసుకుందాం. లైక్ ఇది ఎగ్ పొడి లాగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు మనం లిడ్ పెట్టుకుందాము, బాగా కుక్ అవుతుంది. వావ్, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనం జీలకర్ర, మెంతులు, ఇంకా ఎల్లిపాయలు వేసాం కదా, అంతేకాకుండా కరివేపాకు వేసాం కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇట్లా వైట్ వైట్గా ఉండదన్నమాట, టోటల్గా మనకి కుక్ అయిపోవాలి. అప్పుడే ఈ చెన అనేది చాలా బాగా ఫ్రై అయినట్టు. ఇది మాత్రం చూసుకోండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈరోజు మాది ఫిష్ కర్రీ అన్నమాట. సో దాంతోపాటు చెన వచ్చింది కాబట్టి నేను చెన కూడా ఫ్రై చేస్తున్నాను. ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చెన రెడీ అయిపోయింది. చెన ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. లాస్ట్లో ఫిష్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.